దేవుణ్ణ మనకు వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి అక్టోబర్ నెల 19వ తేదీ నూతన నెహెమియా. గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. నెహెమియా 4:20. నెహెమియా దేవుని ఆలయ నిర్మాణకుడుగా మనకు తెలుసు. అతడు భారం ఉన్న వ్యక్తి, ప్రార్థనాపరుడు, జ్ఞానము గలవాడు, కార్యశీలి, ప్రభువు కొరకు గొప్ప తెగింపు కార్యాలు చేయుటకు ఇష్టపడేవాడు. దేవుని ప్రజలు శత్రువులు చేపొందిన శ్రమలను గురించి విన్నప్పుడు, యెరూషలేము పట్టణ గోడలు ధ్వంసం అయినవని విన్నప్పుడు అతడు నేలను కూర్చుండి విలపించాడు. ఆ పరిస్థితికి అతడు కళ్ళు మూసుకుని ఉండలేదు. అతడు ఈ క్రింది చర్యలు తీసుకున్నాడు. ఈ చర్యలన్నీ మనకు కనువిప్పు. మొట్టమొదటిగా నెహెమియా ప్రార్థనలో దేవుడైన ప్రభువు ముఖం వెదికాడు. నెహెమియా 1:4-11 చదవండి. ఇది ఎంత అద్భుతమైన ప్రార్థన! ఈ ప్రార్థన చాలా రోజులు కొనసాగింది. రెండవదిగా, కార్యం చేయడానికి సరైన అవకాశం కొరకు కనిపెట్టాడు. నెహెమియా 2:1-10. మూడవదిగా, అక్కడ పరిస్థితిని నిశితంగా పరీక్షించాడు. 11:15 చదవండి. నాలుగవదిగా, జట్టుగా కలిసి పనిచేయడాన్ని నెహెమియా నమ్మాడు. 17-20. ఈ విధంగా దేవుని సహాయంతో మరియు ఇతరుల సహాయంతో పనిని పూర్తి చేయగలిగాడు. నీ దేశంలో కూలిన గోడలు నిర్మించడానికి నీవు కూడా పైన వివరించిన క్రమ పద్ధతిని ఉపయోగించగలుగుటకు వీలు కలుగుతూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, తిరిగి కట్టవలసిన అవసరత ఉన్న పడిపోయిన గోడలు నీ జీవితంలో ఉన్నాయా? నీవు జయించవలసిన గోడలు ఏమిటి? నీవు విరగగొట్టలేని అలవాటు నీకుందా? ఇతరుల నుండి నిన్ను నీవు వేరు చేసుకునే వైఖరి ఉందా? నాశనం తెచ్చే నాలుక ఉందా? వేరొకరిని క్షమించలేని కారణం ఏదైనా ఉందా? ఎల్లప్పుడూ ప్రతికూల ఆలోచనలు ఉండే మనసు ఉందా? అవి ఏమైనప్పటికీ దేవుని సహాయంతో కూలిన గోడలు నిర్మించగలవు. నీవు వాటి మీదకు దూకగలవు, వాటిని జయించగలవు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నా జీవితంలో కూలిన గోడలు నిర్మించుటకు నాకు సహాయం చేయండి. నా ప్రజలకు, నా దేశానికి శత్రువు చేసిన నాశనాన్ని చూస్తూ ఉండకుండానట్లు నాకు సహాయం చేయండి. నేను నెహెమియా మాదిరి వెంబడించి నేను చేయవలసింది చేయుదునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ దిన వాక్యం: నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. కీర్తనలు 41:11. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.